వెల్కమ్ టు వార్టీవీ నిన్న హైదరాబాద్లో జరిగిన దారుణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త ఇంత కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది ఇక నేను నేరుగా స్టోరీలోకి వచ్చేస్తున్నా ఒకసారి విజువల్ చూడండి ఇక్కడ నేను పాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఈ సర్కిల్లో మీకు చూపించే చూపిస్తోంది ఆర్టీవీ ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ రెప్పపాటు క్షణం రెప్పపాటు క్షణం ఇక్కడ డ్రైవర్ బ్రేక్ వేస్తున్నా లేకపోతే ఆ అమ్మాయి కాస్త ఇటువైపు చూసి కావచ్చు లేకపోతే కొంచెం ముందు వచ్చేసినా సరే ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేది పాతికేళ్ల వయసు అంతే నిండు నూరేళ్లు నిండిపోయాయి ప్రస్తుతం ఈ ప్రమాదం ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైందా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రమాదం ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైందా ప్రస్తుతం ఆ కుటుంబం బాధపడుతోంది ఎందుకంటే తమ బిడ్డను కోల్పోయింది కాబట్టి ఒకవేళ ఆ కుటుంబం ఈ అమ్మాయి మీద ఆధారపడి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కేవలం ఆ కుటుంబం మాట్లాడుతుంది లేకపోతే ఒక రోజు మాట్లాడుకుంటాం రెండు రోజులు మాట్లాడుకుంటాం మూడో రోజు నుంచి పరిస్థితి ఏంటి దాదాపుగా గాలికి వెళ్ళిపోతుంది గాలికి వదిలేస్తాం కానీ మాట్లాడాల్సిన లక్షణం మీరు నేను అందరం కూడా ఒకవేళ మనవాళ్ళే ఆ ప్లేస్లో ఉండుంటే ఒక్కసారి ఆలోచించండి ఈ పాటికి ఎంత గొంతెత్తుకునే ప్రభుత్వాల మీద కావచ్చు లేకపోతే వ్యవస్థల మీద కావచ్చు ఏ స్థాయిలో మనం ప్రశ్నిస్తాం ఇదే ప్రశ్నను ఈరోజు మనం అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇటువంటి ప్రశ్నల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఇటువంటి క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం వ్యవస్థల లోపాల గురించి మాట్లాడుకుందాం ఏదైనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మన హైదరాబాద్కి సంబంధించి మూడు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు ట్రాఫిక్ విధులు నిర్వ నిర్వర్తిస్తున్న పోలీస్ పర్సనల్స్ ఉన్నారు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు వాళ్ళతో పాటు మన కూడా కూడా ఏ మేరకు బాధ్యత ఉంది అనేది కూడా ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పోలీసులకు సంబంధించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పోటీ పడుతున్నాం ఇక్కడ పోటీ పడుతున్నాం ఐటీ రంగులో దూసుకుపోతోంది హైదరాబాద్ అటువంటి హైదరాబాద్ ఇటు ప్రమాదాలతో కూడా దూసుకుపోతుందా ఎందుకు నేను మాట మాట అంటే కనుక ఇక్కడ నేను క్యాలిక్యులేషన్స్తో సైతం ముందుంచే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో చూపిస్తాను ఆ అమ్మాయి ఫోటో చూపించిన తర్వాత ఆ తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఆ అమ్మాయి మాధవి ఒక్కసారి అమ్మాయి ఫోటో చూపించే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూడండి ఇరవై ఐదేళ్ళ అమ్మాయి నిండు నూరేళ్ళు నిండిపోయాయంటే అసలు 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 భావించగలవా ఇదే స్థానంలో మీ వాళ్ళు మా వాళ్ళు ఉంటే మనం తట్టుకోగలవా ఒకసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్ని చూపించండి ఇదిగోండి ఆ అమ్మాయి అలా వెళుతుంది నిన్న వెళుతున్నప్పుడు రెప్పపాటు క్షణం రెప్పపాటు క్షణం కేవలం బస్ డ్రైవర్ బ్రేక్ వేసినా అమ్మాయి ఈరోజు ప్రాణాలతో ఉండేది సో ఇటువంటి సందర్భంలో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి దాంట్లో ఎంతమంది గాయాల పాలవుతున్నారు రోజుకి ఎన్ని జరుగుతున్నాయి అవును రోజుకు జరుగుతున్నాయా నాకు కూడా ఇలాంటి అనుమానం వచ్చింది ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడో చిన్న చింతగా ప్రమాదాలు జరిగితే ఈ చిన్న గాయాలతో బయటపడినా అది కూడా తప్పే కానీ బయటపడ్డారని ఉంటాయిగా కానీ ప్రాణాలు కోల్పోతున్నారండి ఇది నేను నోటు మాటగా చెప్పట్లేదు డేటాతో సైతే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి నేను ఆ డేటాతో ఇప్పుడు మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఐటీ విషయంలో హైదరాబాద్తో పోటీ పడుతోంది బెంగళూరుతో మరి ఇక్కడ ప్రమాదాల్లో కూడా హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడుతుందా ముందులో ఉందా వెనకంచలో ఉందా బహుశా ఈ మాట అంటే కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఆ డేటా చూపిస్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజం ఎలా ఉంది పరిస్థితి అనేది నేనే జడ్జ్ చేయట్లేదు మీకే వదిలేస్తున్నాను మీరే చెప్పండి ఎందుకంటే డేటాతో సైతే ముందుంచే ప్రయత్నం చేస్తున్నా బెంగళూరు నుంచి ఇక్కడికి చాలామంది ఎందుకు వస్తున్నారంటే కనుక అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ అనో లేకపోతే క్లైమేట్ బాగుంటుందనో లేకపోతే వివిధ కారణాలతో ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే చాలామంది ఎంప్లాయీస్ కూడా తరలి సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి బట్ ప్రస్తుతం వాటిని ఏం టచ్ చేయాలనుకోవట్లేదు ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమాదాల విషయంలో కూడా హైదరాబాద్ ఎటువంటి పరిస్థితి ఉంది డేటా ఆఫ్ ద స్థితి ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఇది హైదరాబాద్కి సంబంధించి ది హిందూ పబ్లిష్ చేసింది ఈ ఆర్టికల్ని కేవలం జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రెండు వేల మూడు వందల అరవై ఐదు ఇక్కడ నేను పాయింట్ రెండు వేల మూడు వందల అరవై ఐదు ఇదిగోండి రెండు వేల మూడు వందల అరవై ఐదు కేసులు ఇది జూలై వరకు ఇది కేవలం సైబరా కమిషనరేట్ పరిధికి సంబంధించి ఎంత ఇంక్రీజ్ అయిందంట రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి తొమ్ పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఉంటే ఇరవై ఒక్క శాతం ఇంక్రీజ్ అయిందంట రెండు వేల ఇరవై నాలుగుకి సో ఇదిగోండి ఇరవై ఒక్క శాతం ఇరవై ఒక్క శాతం ఇంక్రీజ్ అయింది మొత్తంగా ఐదు వందల ఒక్క మంది చనిపోయారట మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది మంది గాయాల పాలయ్యారు ఈ ప్రమాదాలతో ఒకసారి లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఈ డేటా ఇక్కడ దీనికి సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు ఒక్క కమిషనరేట్ ఒక్క కమిషనరిటీ ఇది సైబరాబాద్కి సంబంధించి మళ్ళీ ఇదే నెంబర్ని ఒకసారి మూడు కమిషనర్ కనీసం ఒక వెయ్యి వెయ్యి అనుకుందాం వెయ్యి వెయ్యి అనుకుందాం అంటే నాలుగు వేల మూడు వందల అరవై ఐదు అర్థం చేసుకోండి ఒక ఏడాదికి నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇది నేను జస్ట్ ఒక అందాజుగా చెప్తున్నా మరి బెంగళూరు పరిస్థితి ఏంటి బెంగళూరు డేటా కూడా చూసేద్దాం అప్పుడు కంపారిజన్లకు వద్దాం అప్పుడు మీరే నిర్ణయించండి మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి బెంగళూరు డేటా కనుక మీరు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు వాళ్ళు ఇచ్చిన డేటా ఇది అఫీషియల్ వెబ్సైట్ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ప్రాణాంతకంగా సంబంధించి ఇక్కడ ఐదు వందల ఎనభై రెండు ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగాయి మొత్తం ఐదు వందల తొంభై ఆరు మంది మరణించారు నాన్ ఫ్యాటల్ అంటే మొత్తం ఇలా ఇంజనీర్ మొత్తం ఇవన్నీ చూసుకుంటే టోటల్గా మూడు వేల రెండు వందల నలభై ఆరు ఇదిగోండి ఇక్కడ ఉన్న నెంబర్ మొత్తం మూడు వేల రెండు వందల నలభై ఆరు ప్రమాదాలు జరిగాయి దీంట్లో నేను మిగతా ఇంజనీర్స్ గురించి కానీ నాన్ ఫ్యాటల్ గురించి ఎక్కడ టచ్ చేయట్లేదు ఇక్కడ కేవలం మరణించిన వాళ్ళు ఐదు వందల తొంభై ఆరు ప్రాణాంతకంగా మారింది ఐదు వందల ఎనభై రెండు మొత్తంగా మూడు వేల రెండు వందల నలభై ఆరు ఒక్కసారి ఒక్కసారి నెంబర్ చూడండి ఎంత భయం కులిపిస్తోందో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం బెంగళూరుకి సంబంధించి మూడు వేల రెండు వందల నలభై ఆరు ప్రమాదాలు జరిగితే మన హైదరాబాద్కి సంబంధించి ఒక్కసారి నెంబర్ చూద్దాం మళ్ళీ ఇదిగోండి రెండు వేల మూడు వందల అరవై ఐదు కేవలం ఒక్క కమిషనరేట్కి సంబంధించి మాత్రమే అదే మిగతా కమిషనర్కి రెండు కమిషనర్కి పోనీ వెయ్యి వెయ్యి చొప్పున యాడ్ చేసుకున్నా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ప్రమాదాలు దీంట్లో ఐదు వందల ఒక్క మంది మరణించారంటే ఇక్కడ కూడా ఐదు వందలు అనుకుందాం ఐదు వందల నుంచి మిగతా చెరువు కమిషనర్కి కనీసం ఒక రెండు వందలు రెండు వందలు అనుకున్నా అందాజీగా అంటే సుమారుగా అంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది అనుకుంటే దేంట్లో పోటీ పడుతున్నా ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయి కారణాలు ఏంటి అనేది అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆ కారణాలు కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగో అకార్డింగ్ టు ద డీటాస్ బై బి ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ఇచ్చిన వివరాల ప్రకారం అతివేగం కారణంగా ఒక వెయ్యి ఒక వంద నూట డెబ్బై ఎనిమిది అంటే పదకొండు వందల డెబ్బై ఎనిమిది మంది ఓవర్ స్పీడింగ్కి సంబంధించి ఇబ్బంది పడితే ఆ తర్వాత కరెక్ట్గా డిస్టెన్స్ పాటించుకోవడం వల్ల మూడు వందల తొంభై నాలుగు మంది రాంగ్ సైడ్ వెళ్ళడం వల్ల నూట డెబ్బై ఒక మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నూట పద్నాలుగు మంది ట్రాష్ డ్రైవింగ్ వల్ల నూట ఐదు మంది ఇలా చెప్పుకుంటూ పోతే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి ఈ డేటాకి సంబంధించి ఇక్కడి నుంచి నేను కాస్త పైకి వేడి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎంత చలాన్లు కడుతున్నాం అనేది ఆ చలానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదొక్కటి మనకు అర్థం పడుతుంది నేను ఇంతవరకు వెళ్ళిన ఈ హెడ్లైన్ కింద చూపించేస్తున్నాను మీకు ద హైదరా ది హైదరాబాద్ కమిషనరేట్ ఇష్యూయింగ్ ఎనీవేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ఎయిటీన్ థౌసండ్ ఒక రోజుకి పదిహేను నుంచి పద్దెనిమిది వేల చలనాలు నమోదవుతున్నాయి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అదే మిగతా మూడు కమిషనరేట్కి పంచితే పోనీ పదిహేను మూడు నలభై ఐదు అంతే కదా అంటే దాదాపుగా నలభై ఐదు వేల చలనాలు రోజుకి రికార్డ్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అనేది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు స్ట్రెంత్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కరెక్ట్గా ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని కూడా పెంచాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ట్రాఫిక్ పోలీస్ పోలీసులకు సంబంధించి ఈ నేపథ్యంలో ఇదిగో అదే అంశం సో ఇదిగోండి యాజ్ పర్ ద ప్రపోజల్ అండర్ కన్సిడరేషన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ మే సూన్ బీ ప్రొవైడెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రెగ్యులేటింగ్ ట్రాఫిక్ ఇన్ ద్రీ కమిషనరేట్స్ ఆఫ్ హైదరాబాద్ సైబరాబాద్ అండ్ రాచకుండా ప్రస్తుతం మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ డేటా నాకు ఎక్కడ కూడా దొరకలేదు ఒక అందాజుగా దొరికిన డేటా మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ ప్రెసెంట్కి అయితే మాత్రం మూడు కమిషనర్కి రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ కమిషనర్కి సంబంధించి వెయ్యి మంది మిగతా పదిహేను వందల మంది కూడా ఇటు సైబరాబాద్ అలాగే రాచకొండకు సంబంధించి ఇప్పుడు అదే స్ట్రెంత్తో అంతే స్ట్రెంత్తో తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం చర్చిస్తుంది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం అంటే దాదాపుగా ఐదు వేల మంది ఇంకా రెండు వేల ఐదు వందల మంది కూడా యాడ్ అవుతాయి సో ఇంకా అవ అవకాశం ఉంది ఇక్కడ అవకాశం ఉంది దాంతోపాటు ఆవశ్యకత ఉంది ఈ రెండు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకసారి బెంగళూరు ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఎంతమంది ఉన్నారని చూద్దాం సో బెంగళూరు ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఒకసారి ఆ డేటాను కనుక మీరు గమనిస్తే ఒకసారి ఇప్పుడు చూడొచ్చు వీళ్ళు అప్డేట్ చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ సిక్స్టీన్త్కి సంబంధించి ఆ డేటా ప్రకారం చూస్తే కనుక మొత్తం స్ట్రెంత్ వచ్చేసి శాంక్షన్ స్ట్రెంత్ యాక్చువల్ స్ట్రెంత్ వేకెన్సీ అంటే శాంక్షన్ స్ట్రెంత్ ఐదు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఉంటే కనుక యాక్చువల్ స్ట్రంత్ ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు అంటే దాదాపుగా ఐదు వేల మంది ఉన్నారు అంటే దీంట్లో సగం మాత్రమే ఉంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ ఒకవేళ నా డేటా కనుక రాంగ్ అయితే కనుక మెన్షన్ చేసే ప్రయత్నించండి ఎందుకంటే సర్చ్ చేశాను బట్ నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అంటే రెండు వేల ఐదు మంది ఇంకా యాడ్ అని అవ్వాల్సిన అవసరం ఉందంటే కనుక మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఎమర్జెన్సీ ఆ అత్యవసర పరిస్థితి హైదరాబాద్లో ఉందని చెప్పడం ఎటువంటి అతిశయక్తి లేదు సో ఈ డేటా అంతా మేము ముంచే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి స్థాయిలో ప్రమాదాలు ఉన్నాయి ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి బెంగళూరుతో పోటీ పడుతున్న మనం హైదరాబాద్కి ఐటీలో పోటీ పడుతున్న మనం ప్రమాదాలకు కూడా పోటీ పడుతున్నామా మీకేమనిపిస్తోంది మీ మీ ఏరియాస్లో ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఎంతైతే అయితే అంతా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ గడవెత్తి మాట్లాడితే కనుక ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఒక చలనం వచ్చే ప్రయత్నం జరుగుతుంది కోర్స్ ఇప్పటికే మూవ్ ఆన్ అవుతున్నాయి కాదని కాదు ఇంకాస్త క్విక్గా ఇంకా వేగంగా పరుగులు పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎందుకంటే కనుక ఆ ప్రమాదాల తీవ్రతను చూస్తే కనుక ఇక్కడ ఎవరో వేలెత్తి చూపడమో లేకపోతే ఇంకొకరు వేలెత్తి చూపడమో కాదు ప్రజలుగా మనకు మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వానికి సంబంధించి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది యంత్రాంగాలకు సంబంధించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం పోలీసుల గురించి మాట్లాడుకున్నాం ఆఖరిగా ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ గురించి మాట్లాడదాం అనుకున్నాం అదే వెహికల్ నడిపే వాళ్ళకి సంబంధించి ఆ బస్సు నడిపిన వ్యక్తి ఒక్క నిమిషం ఆలోచించి బ్రేక్ వేస్తుంటే కనుక ఇటువంటి ఇబ్బందులు లేకపోతేను ఇక్కడ ట్రాఫిక్ నియంత్రించాల్సిన బాధ్యత ఎంతైతే ఉందో ఆ ట్రాఫిక్కి సంబంధించి వెహికల్ నడిపే పౌరులుగా కావచ్చు లేకపోతే అధికారులకు సంబంధించి అందరికి కూడా బాధ్యత అంతే ఉంది ప్రతి ఆచి ఆచితూచి అడిగాల్సిన అవసరం మాత్రం అత్యవసరమైన అవసరం మాత్రం హైదరాబాద్ లో ఈ డేటా ప్రకారం కనిపిస్తోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది